అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకుపోతున్నాం ఇన్ డీటెయిల్ అనమాట సో బేసిక్గా మీరు ఒక బిగినర్ అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమీ తెలియకపోయినా ఈ వీడియో చూశాక మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు బేసిక్గా ఐడియా ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక ఓవరాల్ వ్యూ ఒక బ్రీఫ్ పిక్చర్ అనేది వస్తుంది అనమాట ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ బేసిక్గా మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు చాలాసార్లు చదువు ఉంటారు మార్కెటింగ్ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఓకే ఇటువంటి పదాలు మీరు చాలాసార్లు విని ఉంటారు వాట్ ఆర్ దీస్ వర్డ్స్ అండి బేసిక్గా మీ దగ్గర ఒక బిజినెస్ కానీ ఒక సొల్యూషన్ కానీ ఉంటే దాన్ని మీరు ఆబ్వియస్లీ అమ్మితేనే మీకు డబ్బులు వస్తాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ యు ప్రొవైడింగ్ అ సర్వీస్ ఓకే ఆర్ యు ఆర్ ప్రొవైడింగ్ అ ప్రోడక్ట్ సో బిజినెస్ అనేవి మనం యాక్చువల్గా రెండు బ్రాడ్ వేస్లో క్లాసిఫై చేసుకోవచ్చు ఒకటేమో సర్వీస్ బేస్డ్ ఒకటేమో ప్రొడక్ట్ బేస్డ్ ఓకే సో సర్వీస్ బేస్కి ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వన్నా అంటే సో మీరు ఈ విన్నుంటారు పార్సల్ కంపెనీస్ విని ఉంటారు కదా సో ఏం చేస్తాయి మీరు ఒక బాక్స్ ఒక పార్సల్ ఇస్తే అవి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి స్పీడ్ పోస్ట్ లాగా వెళ్ళి డెలివర్ చేసి వస్తాయి ఆ పార్సల్ కంపెనీస్ సో వాట్ ఆర్ ది డూయింగ్ దే ఆర్ ప్రొవైడింగ్ యూ సర్వీస్ అదే ఇఫ్ యూఆర్ టేకింగ్ అ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ కంపెనీ ఆ మొబైల్ ఫోన్ కంపెనీ మీకు ఏం చేస్తున్నాడు వాడు సర్వీస్ కంటే హీఈస్ ప్రొవైడింగ్ యూ వాట్ ఒక సెల్ ఫోన్ ఒక ప్రోడక్ట్ అనేది మీకు అమ్ముతున్నాడు అగైన్ దీంట్లో కూడా కొన్ని సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అంటే అన్ని కంపెనీ ఫోన్స్ ఇక్కడ రిపేర్ చేయడం అనేటువంటి యూ హ్యావ్ డిఫరెంట్ బిజినెస్ చూసి ఉంటారు అవేం చేస్తాయంటే దే ఆర్ ప్రొవైడింగ్ యూ సర్వీస్ అగైన్ అక్కడ మీకు సెల్ ఫోన్స్ అమ్మరు బట్ మీ సెల్ ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దే హెల్ప్ యూ విత్ ద సర్వీస్ ఓకే దాన్ని రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తారు ఓకే సో ఈ విధంగా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఎటువంటి బిజినెస్ అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఎవరండి వాళ్ళకి కావాల్సింది రైట్ కస్టమర్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ పది ఫోన్లు ఉన్నాయండి ఓకే అండ్ ఇఫ్ అ సెల్ ఫోన్ బ్రాండ్ ఈజ్ ప్రమోటింగ్ హిస్ కంపెనీ టు మీ నా దగ్గర ఆల్రెడీ పది సెల్ ఫోన్లు ఉన్నాయి నాకు సెల్ ఫోన్ అసలు అవసరం లేదు అయినప్పటికీ ఒక సెల్ ఫోన్ బ్రాండ్ అనే వాళ్ళు నాకు వాళ్ళ సెల్ ఫోన్ గురించి ప్రమోట్ చేస్తున్నారు వాట్ విల్ హ్యాపెన్ అండి ఐ వోంట్ డెఫినెట్లీ బై దర్ సెల్ ఫోన్ బికాస్ దగ్గర ఆల్రెడీ పది ఉన్నాయి ఐ నేను ఎందుకు కొనుక్కుంటాను ఆబ్వియస్లీ కొనుక్కోను కాబట్టి వాళ్ళు నాకు ప్రమోట్ చేసిన అది వేస్టే వాళ్ళ బడ్జెట్లో వేస్టే ఆబ్వియస్లీ కదా సో బిజినెస్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ కస్టమర్స్ కానీ నాట్ జస్ట్ కస్టమర్స్ ఇట్ ఈస్ ఫైండింగ్ రైట్ కస్టమర్స్ సో మీ బిజినెస్కి ఎవరైతే రైట్ కస్టమర్స్ అవ్వగలరు ఎవరైతే మంచి కస్టమర్స్ అంటే మంచి అంటే ఎవరు లైక్ హూ క్యాన్ స్పెండ్ దేర్ మనీ ఆన్ యూ ఓకే ఫర్ గెటింగ్ సర్వీస్ ఆర్ ఫర్ గెటింగ్ ప్రోడక్ట్ అటువంటి వాళ్ళు రైట్ కస్టమర్స్ అంటాం ఓకే సో మార్కెట్ కంటే ఏం లేదు మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు మీరు ఓకే ఒక మెథడాలజీ అనుకోవచ్చు బై విచ్ యూ ఫైండ్ రైట్ కస్టమర్స్ అట్ ద రైట్ టైం అంతే బిజినెస్లో వాట్ ఈస్ మార్కెటింగ్ అండి మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అండి ఒక స్ట్రాటజీ లాంటిది ఒక మెథడాలజీ లాంటిది దేన్ని యూజ్ చేసుకుని అయితే మీరు రైట్ కస్టమర్స్ని మీకు కంపెనీకి ఉపయోగపడే కస్టమర్స్ని అట్ ద రైట్ టైం సో మీ సేల్స్ అని అయిపోయాక ఆ సెల్ఫోన్స్వి అప్పుడు మీరు రైట్ కస్టమర్స్ని ఫైన్ చేసిన ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్ సో అట్ ద రైట్ టైం పొందడానికి యూస్ చేసే మెథడాలజీయే నథింగ్ బట్ మార్కెటింగ్ ఓకే సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే మీరు మీ ఊర్లో హోర్డింగ్ చూస్తుంటారు హోర్డింగ్స్ మీద డిఫరెంట్ బ్రాండ్స్ యొక్క ప్రమోషన్స్ ఉంటాయి దట్స్ ఆ మార్కెటింగ్ న్యూస్ పేపర్లో యాడ్స్ చూస్తుంటారు దట్ ఈస్ మార్కెటింగ్ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు దట్ ఈస్ మార్కెటింగ్ ఓకే మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటన్నా అంటే ఇవాళ రోజుల్లో విత్ ఇంటర్నెట్ గ్రోయింగ్ అప్ అట్ అ రాపిడ్ పేస్ ఇవాళ రోజుల్లో మీరు ఎవరిని చూసినా దే హ్యావ్ అ సెల్ ఫోన్ ఆర్ అ ఇంటర్నెట్ కనెక్షన్ డెఫినెట్గా ఆల్మోస్ట్ ఎవ్రీబడీ సో ఇవాళ రోజుల్లో యూ కెన్ ఫైండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద ఇంటర్నెట్ సో ఎదువరి కాలంలో ఏం చేసేవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతర ఉంది అనుకోండి ఊరిలో ఆ జాతరలో ఏం చేసేవారు మంచి మంచి బ్రాండ్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయో అవన్నీ అక్కడ వాళ్ళ యొక్క హోర్డింగ్స్ అవన్నీ పెట్టాయి అనమాట ఎందుకు అక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళకి కావాల్సిన కస్టమర్స్ని వాళ్ళు ఫైన్ చేయొచ్చు కాబట్టి అక్కడ పెట్టేవారు బట్ ఇవాటి రోజుల్లో వేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నవ్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ సోషల్ మీడియాస్ కానివ్వండి ఎనీవేర్ లైక్ టేక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఓకే ఇవాళ రోజుల్లో ఎవ్రీబడి ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన రోజుల్లో ఒక్క యూట్యూబ్ వీడియో కూడా చూడకుండా ఎప్పుడైనా ఉంటామా ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని స్క్రోల్ చేయకుండా ఉంటామా సో ఇటువంటి రోజుల్లో కంపెనీస్కి ఇఫ్ దే కెన్ ఫైండ్ ద కస్టమర్స్ ఆన్ దోస్ ప్లాట్ఫామ్స్ అది మరింత ఎస్ అయిపోతుంది కదా అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోర్డింగ్స్ వేశారు పేపర్లో ఆర్టికల్స్ వేశారు ఓకే మీరు హోర్డింగ్స్ మరియు పేపర్స్లో ఆర్టికల్స్ వేసినప్పుడు ఆర్ నాట్ జస్ట్ ఫైండింగ్ ద రైట్ కస్టమర్స్ అంటే మీరు రైట్ కస్టమర్స్ కూడా మీ యాడ్ని చూపిస్తున్నారు బట్ మీ అడ్వర్టైజ్మెంట్ చూపించిన ప్రతి వాళ్ళు మీకు రైట్ కస్టమర్స్ కాదు కదా ఓకే సో మీకు పనికిరాని కస్టమర్స్ని కూడా మీరు టార్గెట్ చేసి మీ యొక్క బడ్జెట్ని దాని మీద చేస్తున్నారు బట్ డిజిటల్ మార్కెట్లో ఏమైపోతుందంటే యాజ్ ఆన్ డేట్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ అనాలిటిక్స్ సో ఈ వ్యక్తి ఎక్కువ ఏ పోస్ట్ మీద టైం స్పెండ్ చేస్తున్నాడు ఏ జెండర్ ఏ లొకేషన్లో ఉన్నాడు ఓకే తన ఏజ్ ఎంత సో ఇవన్నీ మనకి తెలిసిపోతాయి అన్నమాట ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కెన్ నో సో మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళి మీ యొక్క ప్రమోషన్స్ని స్టార్ట్ చేస్తే యూ కెన్ టార్గెట్ ద రైట్ ఆడియన్స్ రైట్ కస్టమర్స్ విత్ ద బడ్జెట్ సో కాబట్టి ఏమైపోతుంది అంటే సోషల్ మీడియా ఆర్ ఇంటర్నెట్ ద్వారా ఆర్ డిజిటల్ మార్కెటింగ్ మీరు చేసినప్పుడు ఏముంది అంటే విత్ ద సేమ్ బడ్జెట్ యూ కెన్ ఫైండ్ మోర్ రైట్ కస్టమర్స్ ఓకే మోర్ కస్టమర్స్ అనట్లేదు మోర్ రైట్ కస్టమర్స్ అందువల్లే ఇవాళ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్కి అంత భూమి వచ్చింది ఓకే డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మీరు ఏదో డిగ్రీ ఆర్ స్పెసిఫిక్ ఒక పాత్వేలో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎనీబడి కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ స్క్రాచ్ యాక్చువల్గా రీసెంట్గా నన్ను క్లాబ్ హబ్ మార్కెటింగ్ అనే కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళకి డ్రీమ్ హోస్ట్ అనే కంపెనీ అఫిలియేట్గా ఒక కోర్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఒక పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విచ్ ఈస్ అబౌట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీకి అటువంటి ఒక కోర్స్ని ఫ్రీగా ఈ డ్రీమ్ హోస్ట్ అనే ప్లాట్ఫామ్ ఆర్ కంపెనీ అఫిలియేట్గా ప్రొవైడ్ చేస్తుందనమాట సో ఐ థాట్ వై నాట్ షేర్ దట్ యూ ఓకే సో బేసిక్గా ఈ యొక్క కోర్స్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు ఏమీ పే చేయక్కర్లేదా అంటే నో యూ హ్యావ్ టు పే మరి దేనికన్నా కోర్స్ ఫ్రీ అన్నా ఎఫిలియేట్గా వచ్చి స్పాన్సర్ చేస్తుంది ఫ్రీగా కోర్స్ ఇస్తుంది అన్నాం బట్ వై టు పే అంటే బేసిక్గా ఈ యొక్క కోర్స్లో అంట మీకు వేరియస్ టూల్స్ నేర్పిస్తారు ఓకే ఆ టూల్స్కి మీరు పే చేయాల్సి ఉంటుంది ఓకే నేనేం చెప్పాను కోర్స్ ఈజ్ ఫ్రీ బట్ ఈ కోర్స్ నేర్చుకున్నప్పుడు కొన్ని టూల్స్ మీరు వాడతారు ఆ టూల్స్కి మీరు పే చేయాల్సి ఉంటుంది ఎంత అంటే మ్యాక్సిమం ఐదు వేలు అంట ఓకే సో క్లారిటీ అడగడం జరిగింది అండ్ దే హ్యావ్ కన్ఫర్మ్ దాట్ మాక్సిమం ఐదు వేలు కంటే ఎక్కువ మిమ్మల్ని ఏమి వాళ్ళు ఛార్జ్ చేయరు సో ఈ ఐదు వేలు మాక్సిమం మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దేనికోసం ఫర్ టూల్స్ సబ్స్క్రిప్షన్ అటువంటి దానికోసం ఓకే కోర్స్ ఈజ్ స్టిల్ ఫ్రీ యాక్చువల్గా నేను కంటే వాళ్ళు మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ మీరు అప్ టు వన్ వీక్ ఒక ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ దాకా ఫ్రీ డిజిటల్ క్లాసెస్ కూడా పొందొచ్చు ఫర్ దాట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఓకే సో ఆ తర్వాత నచ్చితే యూ కెన్ కంటిన్యూ నచ్చకపోతే యూ కెన్ డ్రాప్ అవుట్ ఓకే అప్ టు వన్ వీక్ ఫ్రీ క్లాసెస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే సో రోజు ఒక గంట చెప్పినా మీకు ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఫ్రీగా వచ్చినట్టే కదా సో గో హెడ్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది ఫిల్ చేయండి దిల్ కాంటాక్ట్ యూ అండ్ యా దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే సో బేసిక్గా మీరు డిజిటల్ మార్కెటింగ్లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఏం కోర్సెస్ చేయాలన్నా విడిగా ఆర్ ఏ స్కిల్స్ ఉండాలన్నా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తడగండి ఐ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ దట్ అగైన్ ఓకే ఇవాళ ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండుంటుంది అని చెప్పి Thank you very much. Jai Hind